బ్రదర్ నమస్తే, మీ పేరు? సార్, నా పేరు కోటేశ్వర అండి, దాసరి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ అండి. బిజినెస్ ఎలా ఉన్నాయి? బిజినెస్లు బాగానే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నాం. రియల్ ఎస్టేట్ అయితే కనుక ఇప్పుడు రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉన్నట్టుంది. ఉందండి, అయితే గత కొన్ని రోజుల నుంచి కొంచెం స్తబ్దుగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేదు, రైతులు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు, దాని తగ్గట్టుగా రీచబుల్ లేదు. రాజధానిలో కూడా డెవలప్మెంట్గా దాదాపు 33,000 ఎకరం గ్యాదర్ చేసినప్పుడు తర్వాత ఆ రాజధానికి ఈనాటి కూడా సరైన కనెక్టివిటీ లేదండి. రాజధానికి ఎవరు ఎటు వెళ్ళాలన్నా కూడా ఎటు కూడా కనెక్టివిటీ లేదు. అవుటర్ రింగ్ రోడ్ అనేది రాజధాని తలమానికంగా మణిహారంగా మారింది. అవుటర్ రింగ్ రోడ్ అమ్మటి ఇండస్ట్రీలు కంపెనీలు వస్తాయని చెప్పేసి రైతులు ఉన్నారు. రైతుల దగ్గర నుంచి ఈ భూమి గ్యాదర్ చేస్తారా లేకపోతే వాళ్ళకి రాజధానిలో గజాలు ఇస్తారా అనేది కూడా రైతులు తెలియదు. అలైన్మెంట్ ఏదనేది క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 25,000 కోట్లు ఇస్తాం, మీరు మాకు డిపిఆర్ పంపించమన్నా కూడా ఈ 2 నెలల నుంచి సమాధానం గవర్నమెంట్ నుంచి లేదు సరిగ్గా. అంటే మొన్నే కదా, రీసెంట్గా మొన్న బడ్జెట్లోనే కదా దాని గురించి ప్రస్తావించింది. ఈ డిపిఆర్ 2016-2017లో గ్రౌండ్ సాయిల్ టెస్ట్ అన్ని జరిగిపోయినాయండి. ఆల్రెడీ డిపిఆర్ వచ్చేసింది. మళ్ళీ దాన్నే నిదానంగా చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ రాజధానిలో 10,000 గజాలు గవర్నమెంట్ రైతులకి ఇయ్యంగా 10,000 గజాలు గవర్నమెంట్ కింద మిగిలింది. అది డెవలప్మెంట్ చేసి రోడ్లు వేస్తే 10 కోట్ల కాడికి ఎకరం అయితే 10,000 × 10 కోట్ల కాడికి 100,000 కోట్లు అవుతుంది. ఈ 100,000 కోట్ల సంపదతో డెవలప్ చేద్దామని గవర్నమెంట్ అంటుంది, కానీ నిదానంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పాటికి ఇప్పుడు కూడా ఈ 2-3 నెలల నుంచి వాళ్ళతో ఇళ్లతో గొడవలు, అధికార ప్రతిపక్షాలు ఈ న్యూసులు తప్పితే, ఈ సమాచారాలు తప్పితే ప్రభుత్వం దీని మీద ఒక వింగ్ని ఏర్పాటు చేసి స్పీడ్గా త్వరతరం చేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. ఇప్పటికి 2 నెలల కాలం ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఉన్నదే 58 నెలల కాలం మాత్రమే. ఇందులో ఎంత త్వరగా నిర్ణయం చేసుకుంటారు, ఎంత స్పీడ్గా చేయాలనేది చాలా ప్రతిరోజు చాలా విలువైంది. గత నెల రోజుల నుంచి స్లబ్గా జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే కనుక పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయిపోయి నేటికి కరెక్ట్గా ఇంకా అయిపోలేదు, రేపు 3వ తారీఖు తోటి బడ్జెట్ సమావేశాలు అయిపోతున్నాయి, ఎలకేషన్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రమే మన రఫ్గా ఇచ్చారు. మరి రఫ్గా ఇచ్చిన ఎలకేషన్స్ అనేది మీకు ఎలా అనిపించింది? అమరావతికి 15,000 కోట్లు సాయం అందిస్తామని చెప్పడానికి కానీ ఇదంతా ఆల్రెడీ అది పెద్దగా గొప్పతనంగా ఏమి అనిపించట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ విభజన చట్టంలో ఉన్నాయే ఇచ్చారు, కొత్తగా ఏమి ఇచ్చింది ఏం లేదు. అందులోనూ కేంద్రంలో బాబు గారు కీ రోల్లో ఉన్నప్పటికీ, కింగ్ మేకర్గా ఉన్నప్పటికీ కూడా అది అంత ఆశాజనకంగా మనకి రాష్ట్రానికి ఇచ్చారని చెప్పేసి గొప్పగా ఏం లేదు. ఎందుకంటే ఆ 15,000 కోట్లు ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది. ఆ పోలవరం అనేది ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది. గత 2014 నుంచి 2024 దాకా మధ్యకాలంలో ప్రజలను మభ్య పెట్టారు తప్పితే ఏం చేసింది లేదు. గత 5 ఏళ్ళు మరీ దారుణంగా నష్టంగా వైసీపీ ప్రభుత్వంలో చాలా నష్టాలు జరిగినాయి. అలాగనే ఈ ప్రభుత్వం కూడా స్పీడప్గా ఏం లేదనేది మాకు అనిపిస్తూ ఉంది తప్పితే ఏం లేదు. ఎందుకంటే కేంద్రం ఇచ్చింది గొప్ప అనేది అయితే ఏం లేదండి. 15,000 కోట్లు ఏమి ఆల్రెడీ విభజన చట్టంలో ఇచ్చిందండి. రాష్ట్రానికి ఇంతవరకు 10 సంవత్సరాలు రాజధాని లేదండి. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది, ప్రతి రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉంది, ప్రతి రాష్ట్రంలో మంచి మంచి వనరులు ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతున్నాయి, మన రాష్ట్రానికి లేదండి. దౌర్భాగ్యం అనేది 28 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ తప్పితే ఏ రాష్ట్రానికి క్యాపిటల్ లేదో చెప్పమని గత 10 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వైసీపీకి డబ్బులు పంపించేటప్పుడు, గ్రాంట్లు పంపించేటప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఏందనేది ఇంటర్నల్ ఆడిట్ కానీ ఎక్స్టర్నల్ ఆడిట్ కానీ కూడా జరగలేదండి. అది రాజకీయ ఆలోచన దూరంగా జరిగింది తప్పితే మరొకటైతే కాదని మేము అనుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అనగా ప్రభుత్వం మారి 50 రోజులు అవుతుంది, కరెక్ట్గా 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా అనిపిస్తున్నాయి మరి మీకు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయితే సంతోషమైన నిర్ణయాలు ఉన్నాయండి. కానీ ప్రభుత్వం ఏంటంటే ఏకాటికి కూడా భయపడుతూ ఉంది. అతను 7-10 లక్షల కోట్లు అప్పు చేసింది, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి డబ్బు ఇంక ఎక్కడ పుట్టదేమో, వీళ్ళు 1 లక్ష కోట్లు తేటానికి కూడా భయపడుతున్నట్టుగా, ఏమి కొనసాగిద్దాం లేదన్న ఉద్దేశంతో ఉన్నారండి. అమరావతి మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే, సీఎంగా నిర్ణయం తీసుకుంటే, ఆయనకు అమరావతి పోలవరం తలమానికి పోయినప్పుడు ఆయన కూడా 1 లక్ష 2 లక్షల కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేసి సంపద సృష్టించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు జపాన్ దేశంలో కూడా ఈ రోజు నాకు ఆ రోజు ప్రపంచయుద్ధం జరిగినప్పుడు కూడా ఆ దేశాలు ఆలోచనతోటి మేధస్సుతోటి మంచి అనుభవంతో ఆ దేశం ఈ ఆ రోజున ప్రపంచంలో 1 స్థాయికి వచ్చిందంటే ఏది ఆర్థిక ఇంతకన్నా చితికిలాడిపోయింది. ఇక్కడ బాంబులు ఏం జరగల, మానవ ఇక్కడ ఏమీ జరగల, ఒక మనిషి తప్పిదం వల్ల రాష్ట్రం వెనకబడిపోయింది, ఒక ఆలోచన అనేది ఇతనికి ఉందని చెప్పి ప్రజలంతా బలంగా నమ్ముతున్నారండి. అయితే దాని తగ్గట్టుగా అడుగడుగులో చాలా నిర్ణయాలు స్పీడ్గా ఉండాలని చెప్పేసి అందరు భావిస్తూ ఉన్నారు. అంటే హిరోషిమా నాగసాకిలో జరిగిన విధ్వంసం కంటే ఇక్కడ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక విధ్వంసం ఎక్కువ జరిగిందని చెప్పి మరి ప్రస్తుతం ఉన్న అధికార పక్షం చెబుతుంది. లేదు అదంతా తప్పు అని చెప్పి గతంలో ఉన్న అధికార పక్షం వైసీపీ చెబుతుంది. వీళ్ళిద్దరు వాదనలు ఏది నిజమనుకోవచ్చు అంటారు? గత ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే ఈ అప్పులు తీసుకొచ్చి ప్రజలకి డబ్బుల రూపంలో ఇచ్చారు, కానీ అకౌంట్ రూపంలో అవన్నీ మళ్ళీ ఖర్చుల రూపంలో మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళింది. కానీ దీంట్లో చాలా తప్పటడుగులు జరిగినాయండి. చాలా లక్షల కోట్లు నిధులు దుర్వినియోగం జరిగినాయి. దానివల్ల సంపద అనేది సృష్టించబడలేదు. దానివల్ల ఏమైందంటే అప్పులు పెరిగిపోయినాయి. ఈ పెరిగిన మాట అంటే 100% అందరూ తెలిసిన విషయమే. దానివల్ల ఒక డెవలప్మెంట్ అనేది
లేదు. 7 లక్షలు 6 లక్షల కోట్లు అసలు లెక్క తెలియకుండా పోయినాయంట. ఒక 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల వరకు జనాలకు బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లోకి 3 లక్షల కోట్లు వెళ్ళినాయి. రిమైనింగ్ 9-10 లక్షల కోట్లు ఏం జరిగింది అనేది ఇంతవరకు తెలియట్లేదు. దాంతోపాటు ఆయన 10 లక్షల కోట్లు తెచ్చేసి మళ్ళీ ప్రపంచ బ్యాంకుకి ఇలా డబ్బులు పుట్టకుండా లెటర్లు రాయటం అనేది నిన్న మనం చూసాము. ఇంకోటి ఏంటంటే ఈ బాబు గారికి కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇంకెక్కడ పోయి 10 వేల కోట్లు 50 వేల కోట్లు తేలాపోతున్నాడు. అయితే పోలవరానికి కానీ అమరావతికి కానీ కేంద్రం ఏదో 15 వేల కోట్లు ఇచ్చింది అనేది దాని గురించి ఇన్ని రోజులు చర్చ జరిగింది. తప్పితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు 1 లక్ష కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలు 33 వేల ఎకరం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నప్పుడు నువ్వు కూడా 1 లక్ష 2 లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతి డెవలప్ చేస్తే సంపద సృష్టించబడింది కదా. ఈ విధంగా పొలాలను జరుగుతుంది. తోటి జంగిల్ క్లియరెన్స్ కావాలా, వచ్చిన 60 రోజులు అయింది జంగిల్ క్లియరెన్స్ కావాలా. దీంట్లో రైతులు మమేకం చేసి ఏ ఊరు రైతులు వాళ్ళకి మీరు పేకండి మేము ఉన్నామని తర్వాత ఇస్తామంటే రైతులే దానికి కూడా సహాయ సహకారాలు అందించేవాళ్ళు. లేదంటే మాలాంటి యువత కానీ యూత్ కానీ మేము పారిశ్రామికలకు ఎదిగిన వాళ్ళం మా వంతుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చందా ఏమంటే మేము వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తలా కొద్దిగా ఇద్దాము రాజధాని సహకార సహకారాలు. గతంలో ఇటుకలు ఇచ్చాము, గతంలో ఎవరు ఒప్పుకున్నట్టుగా 10 వేలు 1 లక్ష 2 లక్షలు 5 లక్షల కోట్ల దాకా ఇచ్చాం, భూములు ఇచ్చాము. ఇంకా ఏమైనా కావాలంటే ఓకే. అమరావతికి ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మనకి సహజ వనరులు ఇసుక కొనే పని లేదు, పేరుచెర్ల కొండల రాళ్ళు గ్రానైట్ రాళ్ళు అవి కొనే పని లేదు. అది మొత్తం మనకి ప్రకృతి ఇచ్చిన సహజ సంపద. ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు స్పీడ్గా ఉండాలి. కానీ ఇది వీళ్ళ మీద గొడవలు పడతాం, వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేసి ఇట్లానే 4 ఏళ్ళు కాలయాపం జరిగింది అని కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఇట్లా రోజు వాళ్ళ మీద చెప్పడం, వాళ్ళని గొడవలు పెట్టుకోవడం, ఈ స్టేషన్ కంప్లీట్లు గొడవలు నూసేసి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల అమరావతి వెనకబడిపోయిద్దేమో, నమ్మకాలు అనేది సన్నగిలుతుందని చెప్పి కొద్దిగా అనిపిస్తుంది. అంటే మీరు చెప్తున్నట్టు ఈ గొడవలు అనేది నిజంగానే జరుగుతున్నాయి అంటారా? అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఓవైపు జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు కదా, నిజంగానే శాంతి భద్రతలు అనేది అదుపులో లేవు అంటారా ఈ రాష్ట్రంలో? శాంతి భద్రలు అదుపులో ఉన్నాయా అంటే అదుపులోనే ఉన్నాయండి. శాంతి భద్రలు అదుపు లేదని కాదు, ఒక రాజకీయంగా అతను ఓటమి తట్టుకోలేక ఒక ఎవరో ఒకరి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ప్రతిదీ రాజకీయం చేస్తూ ఒక ఇద్దరి మధ్య పర్సనల్గా జరిగిన వ్యక్తి హత్యను కూడా ప్రభుత్వ హత్యగా భావించి అతను రాజకీయం చేసి రాష్ట్రాన్ని కొంగదీయాలని చెప్పేసి ఒక సైకోయిజం పాలనలో నడుస్తుంది. తప్పితే ఇంకోటైతే ఏమి లేదండి. శాంతి భద్రతలు లాండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉన్నాయి, ప్రతిరోజు జరగట్లేదు, ప్రతి దగ్గర జరగట్లేదు. జరిగిన 1-2 సీన్లు తీసుకొచ్చి అయ్యే పదే పదే టీవీలో అదే జరుగుతుంది. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో చూస్తే చాలా తప్పులు వాళ్ళే జరిగినాయి, దాన్ని బట్టి ప్రజలు ఆ విధానంలో ఎప్పుడూ లేరు. ఏకాటి కూడా అభివృద్ధి, ప్రజల సంపద సృష్టి, ప్రజలకి ఈ సంక్షేమాలు, ఈ సూపర్ 6 ఎలా ఎప్పుడు అమలు అవుతుందా, ఈ ఆలోచనలో ఉన్నారు. తప్పితే ప్రభుత్వం ఈ గొడవలు వీటి మీద ఆలోచన అయితే లేదు. రాష్ట్రం వెనకబడిపోయింది, పిల్లలకు ఉద్యోగాలు లేవు, గంజాయి రాష్ట్రంగా మారింది. రాష్ట్రంగా వెనకబడిపోయితే బీహార్ లాగా తయారైతేదేమో. అందులోని కేంద్రంలో బీహార్ ఆంధ్రప్రదేశ్ కింగ్ మేకర్గా ఉండటం వల్ల మళ్ళీ ఆ బీహార్ ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 2-1 అవుతాయన్న ఉద్దేశంలో ఉన్నారు. పెద్దగా నిధులు ఇచ్చింది కూడా అయితే ఏం లేదు. బాబు గారు సొంత ఆలోచనతోటి సంపదను సృష్టించి ఏదో చేస్తాడన్న ఊహలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయండి. అతని మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. కంపెనీలు తీసుకురావటం కానీ లేదంటే ఆయనకు అమరావతి అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారు చేయగలరని మీరు భావిస్తున్నారు? అసలు ఇప్పుడున్న ప్రస్తుతం ఆర్థిక వనరులు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైనప్పటికీ అతనుకున్న అపారమైన అనుభవానికి ఇక్కడున్న రాష్ట్ర ప్రజానీకానికి పారిశ్రామికతలతో అతని గతంలో ఉన్నటువంటి అనుబంధం రిలేషన్స్ తోటి అతను చేయగలడని బలంగా నమ్ముతున్నా. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే కష్టమండి. వాళ్ళ సహకారంతో ఇతను ఎలా హ్యాండిల్ చేసేసి నిధులు లేగలడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మేజర్ ఆదాయం 1 లక్ష కోట్లు అమరావతిలో ఉందండి. అతను ఈ పాటికి యుద్ధ ప్రతిపాదన స్పీడ్గా చేయాలి. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది, అలానే ఔటర్ రింగ్ రోడ్డు మీద డిపిఆర్ మన కేంద్రం అడుగుతూ ఉంది, వీళ్ళు డిలేడ్ చేస్తున్నారు. ఆల్రెడీ పాత అలైన్మెంట్ ఉంది, అది ఇంకా కేంద్రాన్ని పంపించలేదు. రైతులు మొత్తం కూడా ఆశాజనకంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ఈ 2 జిల్లాల ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే జరుగుతూ ఉంది. అంటే ఓవరాల్గా మీరేం భావిస్తున్నారు, అసలు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో అమరావతిని ఒక రూపురేఖలకు తీసుకొచ్చి పోలవరాన్ని పూర్తి చేయగలరని మీరు భావిస్తున్నారా? పోలవరాన్ని కానీ అమరావతిని కానీ కంపల్సరీగా పూర్తి చేస్తారండి. అంటే పూర్తి స్థాయిలో పోలవరం అయిపోతుంది. అమరావతి అనేది ఒక స్టేజ్కి తీసుకొస్తాడు. ఇది ఒక రాష్ట్ర రాజధాని అనేది, దీని అన్నింటినీ ముందు ఈ ఊర్ల గ్రామాలన్నీ పిన్ కోడ్లు తీసేసి దీన్ని ఒక చట్టం రూపంలో దాల్చేసి ఇంకొక ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి ఎవరు గెలిచినా కూడా ఈ అమరావతిలోనే చేసే విధంగా, ఈ అమరావతికి నిధులు వచ్చే విధంగా పూర్తి స్థాయిలో బిల్లులు చట్టాలు చేయగలుగుతాడని అందరం బలంగా నమ్ముతున్నాం అండి. అది థ్యాంక్ యూ.